ఆకాశవాణి సిలిమాంగ్స్ టాలీవుడ్ కేంద్రం. కొత్త వీడియో నోటిఫికేషన్లు కావాలంటే ఈ గంట నొక్కండి. హీరోయిన్ వెనకాల ఫాలో అవుతూ తన్ని అంటే ప్రేమ పొందడం కోసం రకరకాల ప్రయత్నాలు చేస్తాడు. ఫైనల్లీ షీ యాక్సెప్ట్స్ అన్నమాట. ఒక ఫీల్ తో స్టార్ట్ అయ్యే ఒక మెలోడీ అన్నమాట. Yes, yes. విత్ ఒక ఎనీ టెన్షన్స్ ఏమను ఉన్నాయా? పెద్దగా ఏం లేవండి, టెన్షన్ ఏమీ లేదు. నాకు తెలిసింది ఏంటంటే బాగా అంటే పర్ఫెక్ట్ గా వచ్చింది రవి. అదే లేదండి, నన్ను అంత లేదండి. ఆయన థియేటర్ ఆర్టిస్ట్, మర్చిపోయా, డైరెక్టర్ గారు. సో ఆయనకి ఎంత కావాలో అంత మా దగ్గర నుంచి. అందరికి నమస్కారం అండి, నా పేరు వేదన్ ఇవాన్. ఈరోజు నా లవ్ స్టోరీ సాంగ్ రిలీజ్ అయిందండి, దానికి నేనే మ్యూజిక్ డైరెక్టర్ అండి. రేడియో మిర్చి ద్వారా ఈరోజు మార్నింగ్ సరిగా విన్నానని ఒక మెలోడియస్ సాంగ్ రిలీజ్ అయింది, ఫస్ట్ సాంగ్ అండి. దాన్ని వ్రాసింది మన భోనిచంద్ర గారు రాశారు, పాడింది మన హరిచరణ్ గారు అండ్ రమ్య బెహరా గారు పాడారు. చాలా బాగా వచ్చిందండి, హోప్ఫుల్లీ మీ అందరికీ నచ్చుతుందని. ఈ పాటలు మళ్ళీ మళ్ళీ విని మమ్మల్ని ఆశీర్వదించి సినిమాని పెద్ద హిట్ చేయాలని భగవంతుని మిమ్మల్ని అందరినీ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. థ్యాంక్ యూ సో మచ్. అందరికీ తోటపల్లి మధు శుభాభినందనలు. ఈరోజు చాలా హ్యాపీగా ఉన్నాను. నేను ఈ మధ్య సినిమా చూపిస్తా మామతో ఆర్టిస్ట్ అయ్యాక దాదాపు ఒక 20-25 సినిమాల్లో రకరకాల క్యారెక్టర్ చేస్తూ వస్తున్నాను. బట్ అత్యద్భుతమైన క్యారెక్టర్ నాకు దొరికింది నా లవ్ స్టోరీ సినిమాలో. స్టోరీ, స్క్రీన్ ప్లే, డైలాగ్, డైరెక్షన్ చేసిన శివ గంగాధర్ చాలా మంచిగా వర్కౌట్ చేసుకున్నారు. స్క్రీన్ ప్లే అంతా కూడా బాగా, నెట్టింగ్ అంతా అద్భుతంగా ఉంది. ఇప్పుడు యూత్కి ఏం కావాలో, యూత్ ఎలా ఉండాలో, వాళ్ళ లవ్ని ఎప్పుడు పేరెంట్స్ దగ్గర చెబితే బెటరా, చెప్పకపోతే బెటరా, చెబితే రియాక్షన్ ఏంటి, చెప్పకపోతే ఏంటి అనేది అద్భుతంగా కామెడీ ఎంటర్టైన్మెంట్ వేలో చెప్పారు. నాకు నిజంగా ఇది ఒక మైల్ స్టోన్ క్యారెక్టర్. అలాగే మా హీరో మహీధర్ చాలా అద్భుతంగా యాక్ట్ చేశాడు. అతనికి ఇది యాక్చువల్గా ఫస్ట్ ఫిలిం మా విజయవాడ. అతను అదరగొట్టాడు అసలు, మామూలుగా కాదు. అలాగే హీరోయిన్ సోనాక్షి. అన్నిటికంటే శివగంగాధర్కి సినిమాలో డైరెక్టర్ కావలసినవి, కొత్త డైరెక్టర్కి మొదట సక్సెస్ఫుల్ డైరెక్టర్ కావాల్సినవి నా ఎక్స్పీరియన్స్ నాకు తెలిసి 3. 1 పేషెన్స్, 2 పేషెన్స్, 3 పేషెన్స్. అది చాలా ఎక్కువ ఉంది అతనికి. దాంట్లో అప్పుడప్పుడు కొంచెం మాకు కూడా ఇస్తూ ఉండబట్టే చాలా టేకులు మేము చేసి ఆయన అనుకుంది ఆయనకి ఇచ్చాం. అద్భుతమైన సినిమా, చూసిన వాళ్ళందరూ చాలా ఆనందపడతారు. ఇక వేదని వన్ మ్యూజిక్ అయితే ఇరగదీశాడు. మరో అద్భుతమైన మ్యూజిక్ డైరెక్టర్ మనకి సినిమా ఇండస్ట్రీలో దొరికారు. అలాగే మన అద్భుతమైన క్రూ దొరికింది. హీరో చాలా లాంగ్ లైఫ్ ఉంది, చాలా హైయెస్ట్ రేంజ్కి వెళ్తాడు. నా ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాను, 100% అది జరుగుతుంది. ఇది మీతో షేర్ చేసుకొని ఈరోజు ఈ రేడియో మిర్చిలో మీతో మాట్లాడుతూ మిమ్మల్ని అందరినీ ఇలా కలిసినందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. ఎప్పటికీ మీ అభిమానాన్ని పొందుతూ ఉండే మీ తోటపల్లి మధు. హాయ్, నా పేరు మహీధర్ అండి. ఈ నా లవ్ స్టోరీ సినిమాకి హీరోగా చేశాను. ప్రస్తుతం ఈరోజు ఫస్ట్ సాంగ్ ఒకటి లాంచ్ చేసాం రేడియో మిర్చి 98.3 FM ద్వారా. నివాన్ గారు మ్యూజిక్ డైరెక్టర్ అండి. మెలోడీ సాంగ్ లాంచ్ చేసాం. సాంగ్స్ అన్నీ చాలా బాగా ఇచ్చారు ఆయన, వండర్ఫుల్ మ్యూజిక్, అదైతే డౌటే లేదు. మా సినిమాకి ప్లస్ సగం మ్యూజికే. సో ఆయనకి ఫస్ట్ థ్యాంక్స్ చెప్తూ
సాంగ్స్ అన్నీ చాలా బాగా వచ్చినాయి. మా డైరెక్టర్ గారికి స్పెషల్ థ్యాంక్స్ చెప్పాలి. నన్ను తీసుకుని నా దగ్గర నుంచి యాక్టింగ్ అంటే ఆయనకి ఏం కావాలో దాని వరకు ఎంత చేపించుకోవాలో అంత చేపించుకున్నారు. ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా నాకు తెలియకపోయినా రాకపోయినా మళ్ళీ ఒక రెండు మూడు సార్లు చెప్పి ఓకే ఇది ఎలా చేయాలి ఎలా చేయాలి. సో అంత బాగా వచ్చిందని సినిమా కూడా చాలా బాగా వచ్చింది, అందరికీ నచ్చుతుందని కూడా అనుకుంటున్నాను. అందరూ చూసి మీ బ్లెస్సింగ్స్ ఇవ్వాలి. థ్యాంక్ యూ అండి. నా పేరు శివగంగాధర్ అండి. అశ్విని క్రియేషన్స్ ద్వారా నా లవ్ స్టోరీ సినిమాకి డైరెక్టర్ని. ఈరోజు 98.3 FM రేడియో మిర్చి ఇది చాలా హాట్ గురులో మెలోడీ సాంగ్, నా సినిమాకి సంబంధించిన మెలోడీ సాంగ్ని రిలీజ్ చేశామండి. సాంగ్ అయితే సూపర్ అండి. నాకు తెలిసి ఈ సాంగ్ రిలీజ్ అయిన తర్వాత ప్రతి ఒక్కరూ కాలర్ ట్యూన్గా పెట్టుకుంటారని నేను చాలా గట్టి నమ్మకంతో ఉన్నానండి. అంత మంచి సాంగ్ అండి, అంత మెలోడీ సాంగ్, అందరికీ నచ్చుతుంది. నెక్స్ట్ ఏంటంటే సినిమా గురించి చెప్పాలంటే నా సినిమాలో మహీధర్ కొత్త కుర్రాడండి, సోనాక్షి కొత్త అమ్మాయి, తర్వాత మన తోటపల్లి మోది గారు, శివన్ నారాయణ గారు యాక్ట్ చేశారు. వీళ్ళు నలుగురే నా కథకి పిల్లర్స్ అండి. ఈ పిల్లర్స్తోనే నేను కథని వండుకున్నాను, నిర్మించాను, ఒక సినిమాని నిర్మించాను. నేను కంపల్సరీగా 4 పిల్లర్స్తో ఎంతో అద్భుతాలు సృష్టించవచ్చని చాలామంది మనకి ముందు తరాల వారు కూడా చూపారు. ఒక ఫర్ ఎగ్జాంపుల్ తాజ్మహల్ కానీ ఒక చార్మినార్ కానీ అద్భుతమైన కట్టడాలని నిర్మించవచ్చని. ఈ 4 పిల్లర్స్తో ఒక మంచి అద్భుతమైన సినిమాని మాత్రం నిర్మించానండి నేను. కన్ఫామ్గా అది నచ్చుతుంది, ప్రతి ఒక్క ఫ్యామిలీస్కి కనెక్ట్ అవుతుందండి, ప్రతి ఒక్క లవర్కి, లవర్ నాట్ లవ్ లేడీస్, ప్రతి ఒక్క లవర్కి అది కనెక్ట్ అవుతుందండి. నేను ఒక కొత్త పాయింట్ చెప్పానండి యూత్కి, కొత్తగా తీసుకెళ్ళాను యూత్కి. ఇది కంపల్సరీగా మీకు కనెక్ట్ అవుతుందని గట్టి నమ్ముకుంటూ ఉన్నానండి. ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత రిలీజ్ అయితే పెద్ద హిట్టు నాకు మీరు మీ ద్వారానే, ప్రేక్షకుల ద్వారా అంటే నేను గొప్పగా అందరూ గొప్పగా చెప్పచ్చు, ఏదేమైనా రిలీజ్ అయితే ప్రేక్షకులకు చెప్పాలి, కంపల్సరిగా నన్ను ఆశీర్వదిస్తారని తిట్టకుండా కంపల్సరీ ఆశీర్వదిస్తారని గట్టి నమ్ముకుంటూనే ఉన్నానండి. థ్యాంక్ యూ.